పెద్దపల్లి పురపాలక సంఘం సాధారణ సమావేశంలో వాడి వేడి చర్చ 29 అంశాలకు ఆమోదం రెండు అంశాలను తిరస్కరించిన కౌన్సిల్ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ర్యాలీ పొగాకు పర్యావరణానికి ముప్పు అన్న డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ 33 జిల్లా కోర్టులకు జడ్జిలను నియమించిన తెలంగాణ హైకోర్టు పెద్దపల్లి జిల్లా కోర్టు జడ్జిగా జి రాధారాణి 17 18 వార్డుల్లో వివక్ష లేదు 17 లో 98 లక్షలు 18 లో 23 లక్షల అభివృద్ధి పనులు 6 కోట్లతో తార్ రోడ్డు సిటీ న్యూస్ తో మున్సిపల్ కమిషనర్ తిరుపతి కత్తిపోట్లకు దారి తీసిన అన్నదమ్ముల ఆస్తి గొడవ నిట్టూరులో జరిగిన ఘోరం జూలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ అధికారంలోకి వచ్చిన నెలలోపే ఇందిరమ్మ రైతు భరోసా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు స్పష్టం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ టిఆర్ఎస్ నాయకులు సలేంద్ర రాములు యాదవ్ పెళ్లి రోజు సందర్భంగా పెద్ద కలవలలో ఉపాధి హామీ కూలీలకు స్వీట్లు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ ధర్మారంలో గాయపడిన గీతా కార్మికుడికి 15,000 ఆర్థిక సాయం పంపిణీ జిల్లాలో 30 మంది బాధితులకు అందిన పరిహారం మూల మల్లేశం గౌడ్ స్పష్టం